ఎక్కడో సినిమాలో అన్నట్టు జనాలు లాజిక్కుల కన్నా మ్యాజిక్కులే నమ్ముతారు అనే సిద్ధాంతాన్ని బీజేపీ వాళ్ళు బాగా నమ్మినట్టున్నారు. అందుకే ఇన్ని రోజులు బీజేపీ చేష్టలను గుజరాత్ మోడల్ను జనాలు నమ్మారు. కానీ ఇలా మేహుల్ చోక్సీ, నీరవ్ మోడీ రీసెంట్ గా ఏబీజీ షిప్ యార్డులో చేసిన మోసాలు చూస్తే అసలు మోడీ అంటున్న గుజరాత్ మోడల్ ఏంటో అర్థమవుతుంది. 2012 నుంచి 2015 మధ్యలో అంటే కేవలం 5 ఏండ్లలో ఏబీజీ షిప్ యార్డు 28 బ్యాంకుల నుంచి 22,842 కోట్ల రుణాలు తీసుకుని దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ ఫ్రాడ్ కు పాల్పడింది. 2012-2014 వరకు యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కదా అని మోడీ ఆ 2 ఏళ్లు తప్పించుకోవచ్చు. మరి తర్వాత 3 ఏండ్లలో చేసిన అప్పు బీజేపీ ప్రభుత్వంలోనే. అదే కాకుండా 2012-2014 కాలంలో గుజరాత్ లో ముఖ్యమంత్రిగా ఉన్నది శ్రీ నరేంద్ర మోడీ గారే. దీనికి మోడీ ఏం సమాధానం చెబుతారు? బ్యాంకుల నుంచి రుణాలు తీసి ఏబీజీ షిప్ యార్డు అనుబంధ కంపెనీల పేరు మీద డబ్బులను వేరే అవసరాలకు వాడుకుంటున్న సమయంలో మోడీ ప్రభుత్వం కళ్ళు మూసుకుందా? నీరవ్ మోడీ తప్పించుకున్నప్పుడు, మెహల్ చోక్సీ పారిపోయినప్పుడు, ఏబీజీ షిప్ యార్డ్ బ్యాంకులను ఫ్రాడ్ చేసేటప్పుడు, ఇలా అన్ని సమయాల్లో బీజేపీ ప్రభుత్వం మోడీ కళ్ళు మూసుకోవడం వెనుక ఆంతర్యం ఏంటి? ఇంకో మాట అండోయ్, వీళ్ళందరూ గుజరాత్ వాళ్లే మన మోడీతో సహా.